హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బొంబాయి చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. నేను ఇదే అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు ఈ చట్నీ ఏంటి అంటారు కానీ ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు, తినలేదు కూడా. ఒక సినిమా చూశానండి, బొంబాయి చట్నీ అనే సినిమా. అతను ఆ సొంత ఊరిని వదిలేసి వచ్చేసి గుంటూరులో హోటల్ పెట్టి చేస్తాడు. ఆ చట్నీ సరైన టేస్ట్ రాలేదని చాలా అప్సెట్ అవుతాడు. చివరిలో మామిడికాయ చెట్టు కింద మామిడికాయ పడిద్ది, ఆ మామిడికాయతో తను చట్నీ చేస్తాడు. ఆ సినిమా చూశానండి. చూసినప్పుడు నేను కూడా బొంబాయి చట్నీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్గా అయితే చేసేసాను. ఇది చేద్దామని అనుకున్న రోజు నాకైతే ఇంట్లో శనగపిండి లేదు. అయితే ఇప్పుడు శనగపిండి షాప్కి వెళ్ళి తీసుకురావాలని ఆలోచించాను, కానీ పుట్నాల పప్పు ఉంది. నేను ఒకరోజు షాప్కి వెళ్ళాను శనగపిండి కోసం. వెళ్తే వాళ్ళు అన్నారు శనగపిండి మిల్లుకు పంపించాము, ఉందమ్మా ఫ్రెష్గా వస్తుంది, ఫ్రెష్గా తీసుకెళ్దు అన్నారు మాకు తెలిసిన వాళ్ళ కుట్టు. అయితే శనగపిండి ఏ పప్పులతో పడతారని అడిగితే వాళ్ళు ఇలా వేపిన పప్పు లేకపోతే పుట్నాల పప్పుతో పడతాము అని చెప్పారు. అయితే ఆ పుట్నాల పప్పు ఉంటే సరే, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అప్పటి నుంచి శనగపిండి అవసరం అయితే పుట్నాల పప్పుతోనే నేను ఎంత కావాలో అంత క్వాంటిటీ మిక్సీ పట్టుకుంటాను. అయితే చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత పుట్నాల పప్పుని వాటర్ కూడా కొంచెం కలిపి నీళ్ళు కలిపి పట్టి పెట్టేసుకున్నాను. చూసే ఉంటారు కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమోటా ముక్కలన్నీ నీట్గా కట్ చేసుకుని తిరగమూత వేసుకుంటున్నాను. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ ఖచ్చితంగా నా ఛానల్లో ఏమేస్తాను తాలింపులో తిరగమూత దినుసులు, జీలకర్రతో పాటు ఖచ్చితంగా నువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వేస్తాను. కాబట్టి నువ్వులు వేసాను, కొంచెం పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి తగినంత ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టాను. పెట్టిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంతసేపు అనేది ఆయిల్లో మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు చాప్ చేసిన ఇవన్నీ దానిలో వేసాను. వేసిన తర్వాత కొంత ఉప్పు వేస్తే త్వరగా మొగ్గుతాయి అని ఉప్పు వేసాను. నేనైతే మ్యాక్సిమం కళ్ళుప్పే వాడతాను, సాల్ట్ అనేది తక్కువ. ఏదైనా ఫ్రై కూరలో అయితే మాత్రమే వేస్తాము. రాళ్ళు ఉప్పు వాడటం కోసం ఎక్కువగా ప్రిఫర్ చేయండి, అదైతే ఆరోగ్యానికి కూడా మంచిది. రాళ్ళు ఉప్పు అనేది ఎక్కువగా వాడండి. ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత కొంత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటున్నాము చట్నీ, దానికి తగినన్ని వాటర్ పోయాలి. పోసిన తర్వాత అవి మేము వీడియోలు చూపించిన విధంగా ఒక 5 మినిట్స్కి బాగా బాయిల్ అవుతాయి. బాయిల్ అయినప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో శనగపిండి, ఆ శనగపిండిని అందులో పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అది కొంత బాగా ఉడకాలండి, ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఉడకకపోతే అయితే చట్నీ టేస్ట్ అనేది రాదు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్గా చేశాను కాబట్టి చెప్తున్నాను. అది బాగా గట్టిపడిపోయిన తర్వాత ఉడికింది, ఉడికిన తర్వాత గట్టిపడిపోయిన తర్వాత దించొద్దు. మనకి ఎంతైతే వేసుకోవటానికి వీలుగా ఉండిద్దో ఆ క్వాంటిటీ అప్పుడు మాత్రమే ఏం చేయాలంటే స్టవ్ ఆపేసేయండి. అది ఇంకా చల్లారిపోయేకుంది, గట్టిగా అయిపోయింది చట్నీ కాబట్టి అది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది ఇడ్లీ, దోశ, లేకపోతే చపాతీలోకి కూడా తినొచ్చో లేదైతే నాకైతే తెలీదు, నేనైతే తినలేదు. ఇడ్లీలోకి, దోశలోకి అయితే చాలా బాగుంది, పల్లీ చట్నీ కన్నా బాగుంది అని అయితే చెప్పగలను. నచ్చితే పద్దాకా ఇదే చేసుకోవటానికి ప్రిఫర్ చేస్తారు. దీనిలో మర్చిపోయిన తాలింపులో అల్లం ముక్కలు కూడా కట్ చేసేసాను నేను, కానీ వీడియోలో చెప్పలేదండి. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.